పులి మన జాతీయ జంతువు. ఇవి ఎక్కువగా ఒంటరిగా జీవిస్తాయి. ఇవి ఈత కొట్టగలవు. ఇవి వాటి శరీరం లోపల నుంచి వేడిని ఉత్పత్తి చేయగలవు. ఇలా పులి గురించిన ప్రతి విషయాన్ని తెలుసుకునే ముందు లెట్స్ ఇంట్రొడ్యూస్ అవర్ ఛానల్ పృథ్వీస్ ఎరా ఎండ్ ఆఫ్ రానాస్ ఇన్ అయోధ్య. ఒక పులి పుట్టడానికి 3 నుండి 3.5 నెలల సమయం పడుతుంది. సాధారణంగా ఒక పులి 2 నుండి 4 పిల్లలకు జన్మనివ్వగలదు. అప్పుడే పుట్టిన పులి 0.7 నుండి 1.6 కేజీల వరకు బరువు ఉంటుంది. పుట్టిన వెంటనే పులులు వాటి కళ్ళను తెరవలేవు. అవి వాటి కళ్ళను తెరవడానికి 1 నుండి 2 వారాల సమయం పడుతుంది. అప్పటి వరకు వాటిని ఆడపులి మాత్రమే చూసుకుంటుంది. మగపులి వాటి పిల్లల బాధ్యతను తీసుకోదు. పులి పిల్లలకు 2 నుండి 3 సంవత్సరాల వయసు వచ్చే వరకు వాటి తల్లితోనే కలిసి జీవిస్తాయి. 2 సంవత్సరాలలో వాటి తల్లి నుండి వేటను నేర్చుకుంటాయి. ఒంటరిగా బ్రతకడానికి సిద్ధం అవుతాయి. పులులు ఎక్కువగా ఒంటరిగా జీవించడానికే ఇష్టపడతాయి. ఆడ మరియు మగ సంభోగం చెందేటప్పుడు మాత్రమే కలిసి ఉంటాయి. 2 సంవత్సరాల తర్వాత మగపులులు ఆడపులులు తమ తల్లిని వదిలి వెళ్ళడానికి సిద్ధం అవుతాయి. ఆడపులులు తమ మొదటి భూభాగాన్ని తమ తల్లికి దగ్గరగా ఏర్పాటు చేసుకుంటాయి. ఆ తరువాత కాలక్రమేణా వాటి దూరం పెరుగుతుంది. మగపులులు తమ ఆవాసాన్ని తయారు చేసుకోవాలి అనే కాంక్షతో బయలుదేరతాయి. దానికోసం చాలా దూరం వలసపోతాయి. ఆ ప్రాంతంలో ఏ పులి లేకపోతే ఇక అదే పులి యొక్క ఆవాసంగా మారుతుంది. ఒకవేళ ఆ ప్రాంతం వేరే పులి ఆధీనంలో ఉంటే ఆ పులితో ఇది పోరాడి గెలవాల్సి ఉంటుంది. లేదా ప్రాంతంలో అన్ని పులులలాగానే ఆ పులి కూడా అధికారం లేకుండా బ్రతకాల్సి ఉంటుంది. అలా బ్రతుకుతూ అధికారంలో ఉన్న పులిని ఓడించగల శక్తి వచ్చినప్పుడు దానిని ఓడించి అధికారాన్ని పొందవచ్చు. ఈ విధంగా పోరాడే సమయంలో చాలా పులులు తమ ప్రాణాలను కూడా కోల్పోవచ్చు. పులులు 4 నుండి 5 సంవత్సరాల వయసు నుండి సంభోగం చెందగలవు. ఇవి 220 కేజీల వరకు బరువు 2.9 మీటర్లు అంటే 9.5 అడుగుల వరకు పొడవు పెరగలవు. అదే ఆడపులులైతే 140 కేజీల వరకు బరువు పెరగలవు. వేరే పిల్లులలా కాకుండా ఇవి అద్భుతమైన ఈతగాళ్ళు. చెరువులో సరస్సుల్లో మరియు నదులలో కూడా ఈదగలవు. అలాగే నీటిలో కూడా వేటాడగలవు. అది కొన్ని మైళ్ళు ఈత కొట్టిన తర్వాత కూడా. పులులు వాటి అసాధారణమైన వేట సామర్థ్యాలకు ప్రసిద్ధి. వాటి ఆహారాన్ని సమర్థవంతంగా పట్టుకొని చంపడానికి వివిధ పద్ధతులను ఉపయోగిస్తాయి. వాటిలో కొన్ని వెంబడించడం, యాంబుష్ టెక్నిక్, దూకడం, వెంటాడడం, నీటిలో వేట మొదలగునవి. ఇవి వాటి వేటాడే పద్ధతులను పరిస్థితులను బట్టి మార్చుకుంటాయి. వీటి వేట సమయంలో వాటికి ముఖ్యమైనది వాటి చూపు. ఇవి రాత్రిలో కూడా చాలా స్పష్టంగా చూడగలవు. దానికి కారణం వాటి కంటిలో ఉండే టెప్యూటమ్ లూసిడమ్ అని పిలువబడే ప్రత్యేక నిర్మాణం. రెటీనా వెనుక ఉన్న ఈ పరావర్తన పొర అందుబాటులో ఉన్న కాంతిని పెంచడానికి సహాయపడుతుంది. నిజం చెప్పాలంటే పులులు ఎక్కువగా వేటాడేది రాత్రిలోనే. పులుల కళ్ళ దృష్టి దూరం నుండి వేటను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. వాటి పరిసరాలలో చిన్న కదలికలను కూడా గుర్తించగలవు. మొత్తం మీద పులి యొక్క కంటి బలం దాని వేట విజయంలో కీలకమైన అంశం. పులి బలమైన ముందరికాళ్ళు, పెద్ద తల మరియు తోకతో కూడిన కండర శరీరాన్ని కలిగి ఉంటుంది. తద్వారా ఒక్కసారి పంజా విసిరితే ఏ జంతువైనా నేలకొరగాల్సిందే. వీటి పంజా ముడుచుకొని ఉంటుంది. ఇది పులి అడవిలో దొంగతనంగా కదలడానికి మరియు వేటాడే పద్ధతులలో కొన్నింటికి ఉపయోగపడుతుంది. వేటాడేటప్పుడు వీటి వేగం గంటకు యావరేజ్గా 64 నుండి 80 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అదే నీటిలో అయితే 9 కిలోమీటర్ల నుండి 11 కిలోమీటర్ల వరకు ఉంటుంది. శక్తివంతమైన కండరాలు మరియు క్రమబద్ధీకరించబడిన శరీరాల కారణంగా ఇవి అధిక వేగాన్ని చేరుకోగలవు. పులులు ఎంత క్రూర మృగాలో అంతే నిదానంగా చాలా నిశ్శబ్దంగా వాటి వేటను కొనసాగిస్తాయి. పొదల్లో ఇవి నడిస్తే జింగలకు ఎటువంటి అనుమానము రాదు. అలాగే వేట దగ్గరగా వెళ్ళడం ద్వారా వాటి శ్రమను తగ్గించుకునే ప్రయత్నం చేస్తాయి. ఒకవేళ ఆ జంతువు పులిని పసిగట్టినట్లయితే పులి ముందుగానే అప్రమత్తమయ్యి దానితో పోరాడడానికి సిద్ధమవుతుంది. లేదా కొన్ని సమయాల్లో వేటను వదిలేస్తుంది. పెద్ద జంతువులను వేటాడేటప్పుడు ఎక్కువగా వాటి గొంతును కొరికి మరణించే వరకు దాడి చేస్తుంది. ఇలా గొంతు కొరకడానికి రీజన్, ఏ జంతువు అయినా మనిషి అయినా బ్రతకడానికి కారణం గాలి. అది లేకపోతే ఈరోజు ఇప్పుడు మనం ఇలా ఉండేవాళ్ళమే కాదు. అటువంటి గాలి అయిన ఆక్సిజన్ని మనం పీల్చుకునేది మన గొంతు ద్వారానే. కాబట్టి ఆ ఆక్సిజన్ తీసుకునే ద్వారానే పులి కట్ చేస్తుంది.
దీని ద్వారా ఏ జంతువు అయినా త్వరగా మరణిస్తుంది. అది పులి ఐడియాలజీ. వేట ముగించిన తర్వాత వాటి ఆహారాన్ని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తాయి, ఎందుకంటే అది ఆహారం తినేటప్పుడు ఏ జంతువు దానిపై దాడి చేయకుండా అలా తీసుకెళ్ళి వేటాడిన జంతువును పూర్తిగా తినేస్తుంది. ఇవి 20 నుండి 40 కేజీల మాంసాన్ని ఒకేసారి తినగలవు. పులులు ఏ జంతువునైనా తినేటప్పుడు మాంసం మాత్రమే తిని ఎముకలను వదిలేయవు. ఆ జంతువు యొక్క మాంసం, ఎముకలు, అవయవాలు మొత్తం తినేస్తుంది. వాటి దృఢమైన దవడల కారణంగా ఇవి జంతువుల ఎముకలనైనా పిండి చేయగలవు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే పెంపుడు పశువుల పుర్రెలను కూడా పగలగొట్టగలవు. అలాగే ఎలుగుబంట్ల వెన్నెముకలను కూడా విరిచేయగలవు. ఆహారం తీసుకున్న తర్వాత నీరు తాగడం కోసం వెళతాయి. ఇవి నీరు తాగేది కూడా స్వచ్ఛమైన నీరును మాత్రమే. మనుషుల్లాగే స్వచ్ఛమైన నీటికే వెతికి ఆ తరువాత ఆ నీరును మాత్రమే తాగుతుంది. ఇవి ఆహారం తీసుకున్న తర్వాత 1 నుండి 2 వారాల వరకు తినకుండా ఉండగలవు. పులులు దట్టమైన అడవులు మరియు చిత్తడి నేలలు ఉన్న ప్రాంతాలలో నివసించడానికి ఇష్టపడతాయి. ఎంతో క్రూర మృగాలే అయినా ఇవి కూడా పిల్లి జాతికి చెందినవే కాబట్టి ఇవి కూడా నిద్రలో గురకబెడతాయి. అసలైన ఫ్యాక్ట్ ఏంటంటే పులులు గురకబెట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం. 1, విశ్రాంతి తీసుకోవడం. 2, ఒత్తిడిని తగ్గించుకోవడం. 3, వాటికి ఏదైనా గాయం అయితే అది త్వరగా నయం అవ్వడం కోసం గురక ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇవి తీవ్రమైన చలి మరియు వేడి ఉష్ణోగ్రతలను తట్టుకొని జీవించగలవు. దానికి కారణం ఏంటంటే పులులు తమ శరీరంలో అంతర్గత వేడిని ఉత్పత్తి చేయగలవు, ఎందుకంటే స్థిరమైన శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడం కోసం. పులులు చెవుల వెనుక ప్రత్యేకమైన గుర్తును కలిగి ఉంటాయి. ప్రతి పులి చెవు వెనుక తెల్లటి మచ్చ లేదా ఏదో ఒక గుర్తు ఉంటుంది. ఇది అడవిలోని ఇతర పులులతో సంభాషించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇవి గర్జిస్తూ, గురకపెడుతూ, రకరకాల శబ్దాలు చేస్తూ సంభాషించుకోగలవు. వీటి గర్జనను బట్టి ఆడపులులు వీటిని ఎంచుకోవడానికి ఇష్టపడతాయి. వీటి గర్జన 3 నుండి 4 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. అది భయంకరమైన గర్జన అయినప్పుడు మాత్రమే. మనుషులను ఎలాగైతే వారి వేరి ముద్రలను చూసి గుర్తుపడతారో పులులను కూడా వాటి మీసాలు మరియు వాటి చారలను చూసి గుర్తిస్తారు. కారణం ప్రతి పులికి చారలు భిన్నంగా ఉంటాయి. వాటి మీసాలు కూడా ఒకదాన్ని పోలి మరొకటి ఉండదు. పులుల్లో వాసనను పసిగట్టే సామర్థ్యం చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే గంభీరమైన వాసనను ప్రసిద్ధి చెందిన పెంపుడు కుక్క కంటే పులి యొక్క వాసన 7 రెట్లు అధికంగా ఉంటుంది. వాసనల విషయంలో పులులకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. దానికి సాక్ష్యం ఒక పులి మరో పులిని చాలా కాలంగా చూడకపోయినా దాని వాసనను బట్టి గుర్తించగలదు. అలాగే తను నివసించే ప్రాంతంలోని ప్రతి ప్రదేశాన్ని అది వాసన ద్వారానే గుర్తిస్తుంది. పులులు 15 సంవత్సరాలు వచ్చే వరకు సంభోగంలో పాల్గొనగలవు. కానీ ఆడపులులు వయసు పెరిగే కొద్దీ శక్తి క్షీణించి పిల్లలను పెంచడంలో విఫలం చెందుతాయి. పులుల జీవితకాలం 10 నుండి 15 సంవత్సరాలు ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇవి 20 సంవత్సరాలు జీవించి ఉండే అవకాశాలు ఉంటాయి. అది వాటి ఆవాసాలు, ఆహారం వంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ జంతువులలో పులి కూడా ఒక జంతువు అయినప్పటికీ ఆవాసాల నష్టం, నివాస విధ్వంసం మరియు వేట కారణంగా పులులు అంతరించిపోయే స్థితికి వచ్చాయి. వాటిని అంతరించిపోకుండా చూసే బాధ్యత మన అందరికీ ఉంది అని చెప్తూ మన ప్రభుత్వం జూలై 29వ తేదీన జాతీయ పులుల దినోత్సవం ప్రకటించింది. పులి భారతదేశానికి మాత్రమే కాకుండా బంగ్లాదేశ్, మలేషియా, దక్షిణ కొరియా మరియు వియత్నాం వంటి దేశాలకు కూడా జాతీయ జంతువు. ఇవి పులి గురించిన పూర్తి వివరాలు. నేను ఇంకా ఏమైనా మిస్ అయి ఉన్నా, మీకు ఇంకా తెలుసుకోవాలి అనిపించినా కింద కామెంట్ చేయండి. నేను తప్పక ఆ విషయాలన్నీ మరో వీడియో చేస్తాను. వీడియోను పూర్తిగా చూసినందుకు కృతజ్ఞతలు.